हाय फ्रेंड्स एला उन्नारू नेनू मी सुमति वेलकम बैक टू श्रीमति वंटिल्लु मनम वेट लॉस अव्वालनुकुने वाल्ल कोसम ओक मंची टेस्ट रेसिपी तो मी मुंदुकु वच्चेसानंडी अदि चूसे मुंदु मन चानल नी एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी अलागे लाइक चेयंडी असलु एंट आ रेसिपी अनुकुंटुन्नारा ई पार्टिकि मीकु अर्थमैपोयि उंटुंदंडी అదే మన ఓట్స్ ఉప్మా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఓట్స్ క్యారెట్ ఆనియన్ టమాటా ఎండుమిరపకాయలు పప్పు దినుసులు అలాగే శనగపప్పు పల్లీలు మినపప్పు కాస్త జీడిపప్పు ఉప్పు పసుపు ఆయిల్ కరివేపాకు ग्रीन बटानी कोत्तिमीरा मुंदुगा ओक पैन तीसुकोनी अंदुलो वन ग्लास ओट्स वेसुकोनी कास्त फ्राई चेसुकोवालंडी ओक टू मिनट्स फ्राई चेसुकुंटे सरिपोतुंदी फ्राई चेसुकोनी पक्कन पेट्टेसुकुंदामु अदि कास्त चल्लाराक कोंचेम ओक्कसारी मिक्सी पट्टुकुंटे सरिपोतुंदंडी कास्त रव्वगा वस्तुंदी चूसारु कदा इप्पुडु दीनि पक्कन पेट्टेसुकोनी अदे पैन लो చిన్న గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే నెయ్యి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడేక 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కాస్త శనగపప్పు అలాగే వేరుశనగ పప్పు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే కాస్త జీడిపప్పు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు 3 కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతూ ఉండగా ఆనియన్స్ రెండు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే 1 క్యారెట్ చిన్నది సరిపోతుంది దాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి గ్రీన్ బటానీ నాకు అవైలబుల్ గా లేవు సో అందుకని వేయట్లేదు అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే టమాటా ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా కూడా కొంచెం 1 స్పూన్ salt వేసి మూత పెట్టేశారంటే చక్కగా మగ్గిపోతుంది అలాగే చిటికెడు పసుపు వేసానండి కొంచెం కలర్ వస్తుందని అవి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఓట్స్ కి 3 గ్లాస్ వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది వాటర్ కూడా వేసి మూత పెట్టేసుకుందాం అవి కాస్త తెల్లేటప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వని దాన్ని కూడా వేసి కలుపుకుందామండి మీకు వేసి కలిపేటప్పుడు ఉండలు కడుతున్నట్టు అనిపిస్తుంది సో మజ్జిగ చిలికే కఫంతో కాని కలిపేసుకున్నామంటే ఉండలు కట్టదు బాగుస్తుంది చూసారు కదా అసలు ఉండలేం కట్టదండి మీరు టెన్షన్ పడకండి ఉండలు కడుతుందేమో అని ఒకవేళ మీకు టైం ఉంటేనే మిక్సీ పట్టుకోండి లేదంటే కూడా ఆ ఓట్స్ అలా ఫ్రై చేసి వేసేసుకోవచ్చు అలా డైరెక్ట్ గా వేసుకుంటే అసలు ఉండ కట్టదు ఇది పొడి కాబట్టి మనకు కొంచెం ఉండ కడుతున్నట్టు అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉన్నామంటే ఒక 2 టు 4 మినిట్స్ కలుపుతున్నామంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి అలా అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుందండి ఇది మిక్సీ పట్టుకోవడం వల్ల పౌడర్ మనకు ఓట్స్ ఉప్మా అనే ఎక్కడ తెలియదు నార్మల్ ఉప్మా లానే ఉంటుందన్నమాట లేదు అనుకుంటే మీరు అలా ఓట్స్ ఏ వేస్ట్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి